ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్ ఏమయ్యా సీను నీకు పాజిటివ్ వచ్చి అడ్మిట్ అయినప్పుడు నీకు తగ్గించడానికి చాలా టైం పట్టింది అనుకున్నా ఆయన త్వరగానే రికవర్ అయ్యాయా అవునా తగ్గిపోయిందా నేను ఇంకింటికి వెళ్తా సార్ వెళ్ళు కానీ జాగ్రత్త ఇంకో విషయం నీలాంటి రికవర్ అయిన పేషెంట్స్ ప్లాస్మా కరోనా ఎఫెక్ట్ అయిన వాళ్ళకి డొనేట్ చేసి వాళ్ళ ప్రాణం కాపాడచ్చు సమయం వచ్చినప్పుడు హెల్ప్ చేయి అయ్యో తప్పకుండా సార్ విన్నారు కదా నా పేరు సీన్ అండి నాకు పాజిటివ్ వచ్చిందండి ఈరోజే తగ్గిపోయింది నాకు చదవలేదండి ఆరుతో ఆపేశాను కుట్లో పనికి పోతాను నాలుగు డబ్బులు వస్తాయని ఇప్పుడు కూడా పోయాను మా ఇదర్ రోగం అంటుకుందండి అటాన్న 20 రూపాయలు ఉన్నాయి పిల్లలకి ఏదైనా తినే తీసుకెళ్దాం నువ్వు వెళ్ళులే అన్న మా చిన్నోడు పుట్టినప్పుడు నా పెళ్ళాం కూడా చచ్చిపోయిందండి నన్ను అంబులెన్స్ ఎక్కిస్తున్నప్పుడు నా ఇద్దరు పిల్లలు బోరుమని ఏడ్చారు చుట్టుపక్కల వాళ్ళు నన్ను నా పిల్లల్ని నానా మాటలు అన్నారండి వచ్చి వారమైంది నా కాడ ఫోన్ కూడా లేదు నా పిల్లలు బిక్కు బిక్కుమంటూ ఎట్టున్నారో ఏమో తొందరగా పోయి చూడాలండి అర్రే మన కొట్టే సుబ్బరావన్న నేను మళ్ళీ పనిలోకి వచ్చేసా సర్లే కానీ 1-2 రూపాయలకి పిల్లలకి తినేదేదని ఏ సీన్గా నీకు పాజిటివ్ వచ్చింది కదా నీకు ఇక్కడేం పని తగ్గిపోయిందన్న పంపించేశారు ముందు బయటికి పోరా నీకు ఇక్కడ పని లేదు తగ్గిపోయింది కదా తిడతాడేంటి దరిద్ర పెద్దవా నా కంటిడానికి వచ్చాడు చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలుపురా అడుగు బయట పెట్టకురా చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలుపురా అడుగు బయట పెట్టకురా అమ్మో వీడా ఓ నాయనో ప్రసాద్ బాబాయ్ కదా బాబాయ్ ఓ బాబాయ్ బాబాయ్ నిన్నే వస్తున్నా ఉండు బాబాయ్ తగ్గిపోయింది బాబాయ్ తగ్గిపోయింది అబ్బా దొరికిపోయానే దూరంగా ఉండి తగ్గింది లేదు ఎవరు తెలుసు నువ్వు ముందు మాస్క్ పెట్టుకో బాబాయ్ నీలాంటి వాళ్ళ వల్లే ఎంతో జాగ్రత్తగా ఉన్న నాలాంటి వాళ్ళకి కూడా వస్తుంది చిన్న చిన్న ఏం చేస్తున్నారా ఇద్దరు నువ్వు రావని అందరూ అన్నారు నానా నేను వచ్చేసా కదమ్మా ఇంకెందుకు భయం నేనున్నాగా నాన్న రా నాన్న లోపలికి వెళ్దాం మంచిగా తీసుకొస్తావండి నాన్న ఏం చేశారా ఇన్ని రోజులు నేను లేకుండా నానా ఆకలి వస్తుంది నానా పక్కన షాప్ అంకులు కూడా తిట్టారు నానా ఏం కాదులే నానొచ్చాడుగా నీకు అన్నీ కొనిస్తాడు వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే దూరంగా పొమ్మన్నాను నాన్న నేను వచ్చేసాను భయపడమాట జేబులో డబ్బులు ఇంట్లో తినటానికి ఏమీ లేవు పిల్లలేమో ఆకలి అంటున్నారు ఏం చేయాలి అవును పాసు కావాలా కుందలు పట్టేవాడు ఎప్పుడు వచ్చాడో
సీను తగ్గిందా? అది ఏడు దయ వల్ల తగ్గింది బాబాయ్, అంతా బానే ఉంది. నీకు తెలుసా, మన పక్కింటి సూపర్ వాళ్ళ తమ్ముడు పోయాడు. అయ్యో అవునా? అదేలేవయ్యా, కరోనా వచ్చి అంబులెన్స్ లో పోయాడు. సరేలయ్యా ఉంటాను, జాగ్రత్తగా ఉండు. నా తొట్టులో కరోనా. దరిద్ర పెద్దవా, నా కంటి దానికి వచ్చాడు. ముందు బయటికి పోరా, నీకు ఇక్కడ పని లేదు. మాటే ఉంటుంది కానీ ప్రాణం ఉండదు. చిన్నడా ఇప్పుడే వస్తా. సుబ్బారావునా, తమ్ముడు ఆరోగ్యం బాగానే ఉందా? నీ దయ వల్ల బాగానే ఉన్నాడు సీను. నాదేముందన్నా, అంతా దేవుడి దయ. నిన్నెన్నో మాటలు అన్నాను, అయినా నువ్వేమి పట్టించుకోకుండా నాకు సహాయం చేశావు. నీ రుణం ఏం చేసినా తీర్చుకోలేను, ఏదో నాకు తోచిన ఈ చిన్న సహాయం. వద్దన్నా, వద్దు వద్దు, నువ్వు ముందు లోపల పెట్టు, లోపల పెట్టు. అది నాదేముందన్నా, సాటి మనిషికి సహాయం చేశాను. చూశారుగా శ్రీను జీవితాన్ని, ఎలా అయితేనేమో కరోనా మన జీవితంలో భాగమైపోయింది. ఇప్పుడు ఏ దేవుడు నీకు వ్యాక్సిన్ ఇవ్వలేరు. సాటి మనిషికి నువ్వు ఇచ్చే మనోబలమే వాళ్ళకి కొండంత ధైర్యం. దూరం పెట్టండి కానీ దూరం చేసుకోండి. వైరస్పై గెలుపొందిన వీరులారా, రండి, మీ ప్లాస్మా డొనేట్ చేసి వేలాది బాధితులను బ్రతికించండి. ఆశలు వదులుకున్న వారికి ఆయుష్ పెంచి వారి బ్రతుకు కారణమయ్యే అవకాశం మాత్రం.